హాయ్ హలో, వెల్కమ్ టు అవని ఆకాశమే హద్దు. ఈ సంక్రాంతికి ముగ్గులు ఈజీగా క్విక్గా వేసేయాలనుకుంటున్నారా? అయితే కొన్ని థింగ్స్ని యూస్ చేసి మనము ముగ్గుల పని తొందరగా అయిపోజేయవచ్చు. నేను ఏ విధంగా తయారు చేశానో మీకు ఒకసారి నా కొన్ని ఐడియాస్ని షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ నేను అన్యూజ్డ్ గ్యాస్ కట్లని యూజ్ చేశాను, స్మాల్ బిగ్, కాకపోతే నాకు ఇక్కడ ప్లేస్ సరిపోలేదు కాబట్టి నేను స్మాల్ ఒకటే యూస్ చేసి చూపిస్తున్నాను. అదేవిధంగా పిల్లల క్లే మోల్డ్ని కూడా యూస్ చేసి మీకు ముగ్గులు ఏ విధంగా ఈజీగా వేయచ్చో చూపించబోతున్నాను. ఇక్కడ నేను గ్యాస్ కట్లు, అదేవిధంగా బిర్యానీకి గ్రేవీకి వచ్చిన బాక్సెస్ని, స్మాల్ బిగ్ సైజెస్ బాటిల్స్ని యూజ్ చేశాను. ఆల్రెడీ స్మాల్ బాటిల్కి చిన్న హోలు వేశాను, బిగ్ బాటిల్కి బిగ్ హోల్ వచ్చే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు చిన్న బాక్సెస్కి టూ సైడ్స్ ఓపెన్ ఉండే విధంగా బ్లేడ్తో జాగ్రత్తగా కట్ చేసి బాటమ్ని కూడా ఓపెన్గా ఉండే విధంగా చేసుకోవాలి. చూడండి, రెండు ఓపెన్ పెట్టుకున్నారు టూ సైడ్స్. ఇప్పుడు బిగ్ బాటిల్కి కూడా షార్ప్ థింగ్ యూజ్ చేసి స్టవ్ పై వేడి చేసి బిగ్ హోల్ వచ్చే విధంగా చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏ విధంగా ముగ్గు వేశాను క్విక్గా ఈజీగా అనేది చూపిస్తున్నాను. నా చిన్న కలర్ని ఫిల్ చేశాను. ఆ తర్వాత టూ వైప్స్ ఓపెన్ పెట్టుకున్న బాక్సెస్ని ఉంచి టూ కలర్స్ యూజ్ చేసి నేను ఫిల్ చేసుకున్నాను. మీకు మల్టీ కలర్ కావాలనుకుంటే మల్టీ కలర్, లేదు సింగిల్ కలర్ కావాలనుకుంటే సింగిల్ కలర్ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ టూ కలర్స్ యూజ్ చేసి ఒకదాని తర్వాత ఒకటి వచ్చే విధంగా కలర్ ఫిల్ చేసుకున్నాను. ఓపెన్ బిగ్గుగా ఉన్న వైపు పై వైపుకి వచ్చే విధంగా, స్మాల్గా ఉన్న వైపు కింద వైపుకి వచ్చే విధంగా పెట్టుకొని ఫిల్ చేసి ఇట్లా టూ కలర్స్ యూజ్ చేసి ఫిల్ చేశాను. ఆ తర్వాత బిగ్ బాటిల్స్ని యూజ్ చేసి నచ్చిన కలర్ని ఫిల్ చేసుకోవచ్చు. మీ ముగ్గు అందంగా రావాలంటే ఈ టిప్ పాటించండి. అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటాను, ఏదైనా డార్క్ కలర్లో లైట్ కలర్, లైట్ కలర్లో డార్క్ కలర్ యూస్ చేసి మన ముగ్గుని ఎంతో అందంగా వేయచ్చు. ఇప్పుడు వైట్ కలర్ యూస్ చేసి బార్డర్స్ని వేసుకోవాలి. బార్డర్స్ని ఈ విధంగా వేయడం వలన ముగ్గు ఎంతో అందంగా అట్రాక్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు మరొక ఐడియా, టూ వైప్స్ ఓపెన్ ఉన్న కప్స్ని యూస్ చేసి ఇక్కడ చూపించిన విధంగా ఫిల్ చేసుకొని ఇప్పుడు కప్పును తీసేసి క్లే మోల్డ్ని పెట్టి మనకు నచ్చిన షేప్ని పెట్టుకోవచ్చండి. పిల్లలవి ఉంటాయి కదా, వాటిని పెట్టుకొని ఇట్లా కిందనేమో నేను డార్క్ కలర్ యూజ్ చేశాను, ఇప్పుడు క్లే మోల్డ్లో లైట్ కలర్ని యూజ్ చేసి కూడా ముగ్గులు ఈజీగా క్విక్గా వేయచ్చండి. నా ఐడియాస్ మీకు నచ్చాయే అనుకుంటాను.
Please subscribe my channel for more videos like this. Thank you for watching my video.